మళ్ళీ బర్గాలు పస్తాలు ఫ్రైడ్ రైస్ సమోసాలు తింటా ఉన్నాం. మళ్ళీ వస్తూ ఉండదు. ఇలా మన బాడీ తేపకొద్దిగా ఇది పాయిజన్లా మారిపోయి ప్రస్తుతం మన శరీరం అంట ఇట్లా డ్యామేజ్ అయిపోయిందట. ఇది మన ఇచ్చేది ఏంటంటే బెటాడిన్ మేడం, బెటాడిన్ సించిర్ బెంజాయిన్ మన మెడికల్ షాప్లో దొరుకుతుంది. ఇది ఇది రోడ్డు దెబ్బలు తగిలితే మనకి డ్రెస్సింగ్ కోసం ఉపయోగిస్తారు సార్. ఓకే, ఇది వాడిన తర్వాత పుండు మీద ఏమైనా ఈగలు వాడినా దోమలు వాడినా కానీ మనకి సేఫ్టీ కాకుండా కూడా ఇది కాపాడుతుంది. అంటే అవి కూడా చనిపోతాయి కాబట్టి దీన్ని బట్టి క్లీన్ చేసిన తర్వాత ఆయన మెంటెన్స్ కట్టు కడతారు. అంటే యాక్చువల్ ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే ఇది పాయిజన్తో మనం డెమో ఇస్తున్నాం. అంటే పాయిజన్ కూడా తులసి న్యూట్రల్ చేసేది, తులసి అంత గొప్పగా పనిచేసేది. ఎలా పనిచేసి చూద్దాం. అయితే ఇది డైరెక్ట్ మనం తాగితే చనిపోవచ్చు, చనిపోవాలనుకున్నవాడు. ఇది బెటాడిన్ 100 రూపాయలు మెడికల్ షాప్లో దొరుకుతుంది. కొంతమంది నవకరం తాగుతుండే తెలియక అది నవకరం తాగుతారు. రైతు వారి కొంతమంది చనిపోతున్నాడు, మందు దాగి చచ్చిపోయినా అంటారు పురుగు మందులు. నవకరం దాగి చనిపోతూ ఉంటారు, నవకరం దాకా అసలు యుద్ధాన్ని చచ్చిపోతారు. అది తెలియదు. ఇప్పుడు మంది నెల రోజులు వేసారు పాపం తింటే. ఓకే, ఇది అంత డేంజర్ అనమాట. ఇలాంటి డేంజర్తో మనం డెమో ఇవ్వబోతున్నాం సార్. ఇది మనం ఇలా ఉన్నారు, ఇది వీళ్ళిద్దరు మనుషులు సార్. ఇతనేమో ఇలా ఫ్రెష్గా ఉన్నాడు, ఇతను జబ్బులతో డ్యామేజ్తో ఉన్నాడు అనుకున్నాం. మన తులసి వాటర్ వల్ల వచ్చిన ఉపయోగం ఇదని చెప్పాము. ఈయనేమో వాడాడు, ఈయనేమో వాడాడు తులసిని వాడాడు. ఏం జరిగిందో చూద్దాం. దానికి దీనికి తేడా అయింది అనేది తెలవాలి కదా. ఒక్క నిమిషం టైం పట్టింది. గోమూత్ర వేస్తే వెంటనే ప్యూరిఫై అయిపోద్ది. 8 సెకండ్స్ వేయాల్సిన వెంటనే ఏదైనా డ్రాప్సే, 1-2 డ్రాప్సే. అది గోమూత్ర మనం ఒక 30 ml తీసుకోవాలి మేడం రోజుకి పొద్దున్నే పరిగెడుతుంది. గోమూత్రం అనేది చాలా మంచిది మేడం. బాడీలో ఎలాంటి టాక్సిన్స్ ఉన్నా రిమూవ్ చేస్తుంది. బాడీలో ఉన్న ఫ్యాటర్ తగ్గించింది. క్యాన్సర్ ఇప్పుడు మిసెస్ కి అన్ని పెయిన్స్ ఉన్నాయి సార్. అది ఏంటంటే ఈ పట్టి ఉండదు చిన్న కాళ్ళకేసి, ఆ పట్టి వేయటం వల్ల ఉపయోగం ఉందిలే కానీ దాంతో పాటు మీరు ఏం చేస్తారంటే కంపల్సరీ గోమూత్రం వాడండి. గోమూత్రం వాడతా వాడండి. రెండోది ఏంటంటే సంజీవిని చూసాను మన దాంట్లో, అది జాయింట్ పెయిన్స్ కి అద్భుతంగా పనిచేస్తుంది. జాయింట్ సంజీవిని అంటేనే మృతం లేదు సంజీవి. సంజీవిని చూసింది 378 మనకి. మీరు సంజీవితంగా 278 వచ్చింది, అది ఒక తీసుకోండి. గోమూత్రం ఒకటి వాడండి. కాల్ డి టాబ్లెట్స్ అంటే కాల్ డి కాల్షియం డెఫిషియెంట్ ఉండటం వల్ల కూడా తెచ్చినది. అవి తీసుకోండి సార్. కాల్షియం దీంట్లో ఉన్నది, ఇది పౌడర్లోనా ఉంటుంది కానీ సపరేట్ టాబ్లెట్ తీసుకోండి సార్. టాబ్లెట్లు అన్నీ కూడా మీరు గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి. ఏదైనా ఏ టాబ్లెట్ అయినా గోరువెచ్చని నీళ్ళతో టాబ్లెట్ వేసుకోండి. మన లిక్విడ్స్ అన్నీ కూడా కొంచెం ఎక్కువ వాటర్ వాడాలి. మన ఇంట్లో తులసి వాడటం వల్ల ఇలా ఫ్రీ అయిపోతుంది మేడం. జస్ట్ వింటానికి అంతే, మనకి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసం. డాక్టర్
చాలా పెద్ద డాక్టర్ ఆయన. ఆయన ఇండియా మొత్తం తిరుగుతారు. రైట్, వెరీ గుడ్. సపాట్లు కొట్టండి ఒకసారి. థ్యాంక్ యూ, వెరీ గుడ్. పోతే రెండో